ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలున్న అమెరికాకి గ్రహాంతర వాసులు ధమ్కీ ఇస్తున్నాయి. ఏలియన్స్ కదలికలు మొత్తం యుఎస్ కంట్రీనే కలవరపెడుతున్నాయి. ఎలాంటి సిగ్నల్స్కు దొరకకుండా అమెరికాపై సీక్రెట్గా రెక్కీ నిర్వహిస్తున్నాయి. ఏమాత్రం గుర్తించలేని విధంగా ఉంటూ ఎప్పటికప్పుడు యుఎస్ సామర్థ్యం ఎంతో తెలుసుకుంటున్నాయి. కొంతకాలంగా అమెరికాలో కనిపిస్తున్న కొన్ని గుర్తు తెలియని స్పేస్లు అమెరికాను టెన్షన్ పెడుతున్నాయి. అయితే నిజంగా అవి ఏలియన్సేనా లేదా మరింకేదైనా అని తెలుసుకునేందుకు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వెతుకుతూనే ఉన్నాయి. అమెరికాకు చెందిన అత్యాధునిక కియర్సేస్ అనే యుద్ధ నౌకను రెండు గుర్తు తెలియని స్పేస్ వాహనాలు వెంబడించాయి. తూర్పు తీరంలో ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో ఈ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ చాలాసేపు వెంటాడాయి. ఆ వెంబడిస్తున్న సమయంలో ఆ షిప్పులు అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతున్నాయని, ఏమాత్రం కనిపించని విధంగా ఉన్నాయని కియర్సేజ్లో ఉన్న ఆర్మీ అధికారులు తెలిపారు. ఆ స్పేస్ ఆబ్జెక్టులు కారు సైజులో బంతి ఆకారంలో ఉన్నట్లు చెప్పారు. ఈ నౌకలో యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉన్నా కూడా లెక్క చేయకుండా ఆ షిప్పును చేజ్ చేశాయి. దాదాపు 1 కిలోమీటర్ దూరం వరకు వెంబడించాయి. అది కూడా సముద్ర మట్టానికి 200 ఫీట్ల పైన ప్రయాణిస్తూ చేజ్ చేశాయి. అయితే ఆ గుర్తు తెలియని స్పేస్ వాహనాలు ఖచ్చితంగా ఏలియన్స్వేనని, అమెరికన్ ఆర్మీని టార్గెట్ చేశాయని యుఎస్ నేవీ అధికారులు భావిస్తున్నారు. అయితే షిప్పులను చేజ్ చేయడం ఇదేం మొదటిసారి కాదని, గతంలో వర్జీనియా కోస్టులో 2 ఏళ్లుగా రోజు అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ను తాము గమనించామని నేవీ సిబ్బంది చెప్పారు. అమెరికాలో యుఎఫ్ఓలను గుర్తించడం మొదటిసారేం కాదు. 2004 నుంచి 400 వరకు యుఎఫ్ఓలను గుర్తించినట్టు ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. యుఎఫ్ఓలకు సంబంధించిన ఫుటేజ్లు, రికార్డులు నిజంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. అమెరికన్ మిలిటరీ విమానాలను గుర్తు తెలియని షిప్పులు వెంబడించాయని గతేడాది ప్రకటించడంతో సంచలనం సృష్టించింది. స్వయంగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు చెప్పడంతో ఖచ్చితంగా గ్రహాంతర వాసులు ఉన్నారనే వాదనకు మరింత ఆజ్యం పోసినట్టయింది. ఈ విషయంపై యుఎఫ్ఓపై ఎలాంటి అనుమానం లేదని యుఎస్ స్పష్టం చేసింది. ఏలియన్స్ తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకొని యుద్ధ విమానాలను, నౌకలను వెంబడిస్తున్నాయని చెబుతోంది. ఒకవేళ ఏలియన్స్ నిజంగానే దాడి చేస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై పరిశోధనలను ముమ్మరం చేశారు. గ్రహాంతర వాసుల గురించి మరింత అధ్యయనం చేసేందుకు నాసా శాస్త్రవేత్తలు రేడియో తరంగాలు పంపుతున్నారు. ఏలియన్స్తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తున్నారు. కానీ సైంటిస్టులు ప్రయోగాలకు ఏలియన్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. దీంతో శాస్త్రవేత్తలు ఉన్నాయా లేవా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు ఏలియన్స్ ఎలా ఉంటాయి, వాటి పుట్టుక, రూపురేఖలు ఏంటి, వాటి నాగరికత ఎలా ఉంటుందనే ప్రశ్నలకు సమాధానాలు దొరకట్లేదు. ఈ క్రమంలోనే అసలు ఏలియన్స్ నిజమేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని ఎలాగైనా కనిపెట్టాలని శాస్త్రవేత్తలు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. వాటిని ఎలాగైనా కదిలించేందుకు మనుషుల నగ్న చిత్రాలను స్పేస్లోకి పంపనున్నారు. మనుషుల నగ్న చిత్రాలతో అయినా వాటిల్లో కదలికలు తీసుకురావచ్చునని ఆశిస్తున్నారు. April 2018 ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ను నాసా ప్రయోగించింది. సౌర కుటుంబంలోని ఇతర గ్రహాల అన్వేషణ, వాటిపై గ్రహాంతర వాసుల ఉనికి కనిపెట్టేందుకే ఈ ప్రయోగమని చెప్పుకొచ్చింది. అయితే ఊహించని విధంగా ఈ ప్రయోగంతో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. సౌర కుటుంబంలో 1 కాదు 2 కాదు, ఏకంగా 5,000 గ్రహాల్లో ఏలియన్స్ ఉండే అవకాశముందని నాసా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ విషయం తాము బయట గ్రహాల గురించి తెలుసుకునేందుకు ప్రయోగించిన శాటిలైట్ ద్వారా తెలిసిందని నాసా పేర్కొంది.
ఈ 5000 గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను గుర్తించిన ఈ ఉపగ్రహం వాటిల్లో 176 వస్తువులను గ్రహాలుగా నిర్ధారించింది. గతేడాదిలోనే ఏకంగా 2400 గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను ఈ శాటిలైట్ గుర్తించిందని చెప్పింది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకున్న నాసా మరో ప్రయోగం చేసింది. ఏలియన్స్ సీక్రెట్ తెలుసుకునేందుకు జేమ్స్ వెబ్ అనే టెలిస్కోపిక్ ను స్పేస్లోకి పంపింది. ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. విశ్వంలోని మార్పులు, జీవుల మనుగడకు అనుకూలమైన గ్రహాల ఆవిర్భావంతో పాటు సౌర వ్యవస్థ పరిణామంపై సంపూర్ణ అధ్యయనం చేస్తుంది. భూమిలాంటి ఏదో ఒక గ్రహంపై ఖచ్చితంగా ఏలియన్స్ ఉంటాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ విషయంలో యుఎఫ్ఓ సైతం అనుకూలంగా స్పందిస్తుంది. అయితే ఆ ఏలియన్స్ ఏదో ఒకరోజు ఖచ్చితంగా భూమిపైకి కూడా వచ్చే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే అవి మనుషుల కంటే ఎన్నో రెట్లు తెలివైనవనే పలువురు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మరి అలాంటప్పుడు వాటి ఉనికి గుర్తించకపోవటమే మంచిదని, ఏలియన్స్ను కనిపెడితే మానవ మనుగడకే ప్రమాదమని భావిస్తున్నారు. కానీ నాసా మాత్రం ఏలియన్స్ని వెతికే ప్రయత్నం మాత్రం మానడం లేదు. ఇందుకు నాసా చీఫ్ సైతం ఏలియన్స్ ఉన్నారనే వాదనను ఏకీభవిస్తున్నారు. మరోవైపు ఏలియన్స్ భూమి మీదకు వస్తే ఎలా ఎదుర్కోవాలనే కోణంలోనూ నాసా పరిశోధనలను మొదలుపెట్టింది. వాటి నుంచి మానవజాతికి ముప్పు ఎంత ఉందో తెలుసుకుంటుంది. వాటిని అమెరికా ఒక్కటే ఎదుర్కోగలదా అన్నది అంచనా వేస్తోంది. అయితే తమపై రీసెర్చ్ మొదలు పెట్టినందుకే అమెరికాపై ఏలియన్స్ ఫోకస్ పెట్టాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మానవుల కంటే శక్తివంతమైన ఏలియన్స్ భూమి మీదకు వస్తే పరిస్థితి ఏంటి? ఏలియన్స్ ముందు అమెరికా నిలబడగలదా? వాటి వల్ల మనుషులకు ఎంతవరకు ప్రమాదం? ఇలాంటి ప్రశ్నలన్నీ వెల్లువెత్తుతున్నాయి.